శాసనసభ స్థానానికి బై ఎలక్షన్ జరగబోతా ఉంది. రాష్ట్రం అంతా కూడా ఈ జరిగే ఎన్నికలపైన దృష్టి సారించి అందరూ దీనిపైన ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. మీ ద్వారా హుజూర్ నగర్ ప్రజానికానికి, ఓటర్లకి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, ప్రశ్నించేటువంటి ప్రతిపక్షాన్ని నిలబెట్టడం కోసం ఈ సీట్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి గారు పోటీ చేస్తా ఉన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించి పంపించాల్సిందిగా ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియని నిష్పక్షపాతకంగా, ట్రాన్స్పరెంట్ గా జరపాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రశ్నించే ప్రతి ఒక్కరిని బంధిస్తా ఉంది. ముఖ్యంగా సామాన్యుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రం మొత్తం కూడా ఆయన గుప్పిట్లో ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తున్న కార్యకలాపాలు మనందరం చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి ఈ హుజూర్ నగర్ ఎన్నికకి ప్రభుత్వం తరఫున ఓ మండలానికి మంత్రులట, ఒక్కొక్క గ్రామానికి ఎమ్మెల్యేలట, రకరకాల డబ్బు ప్రవాహం, అట్లాగే అధికార యంత్రాంగం ఒత్తిడితో గెలవాలని చాలా కుట్రల ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా తిప్పికొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా ఆ ప్రజల్ని, హుజూర్ నగర్ ప్రజానికాన్ని వేడుకుంటూ, అట్లాగే ఈరోజు రాష్ట కాంగ్రెస్ కమిటీ అధ్యకులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ రాష్టంలో జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా ఫెయిర్ అండ్ ఫ్రీగా ఎలక్షన్ జరగడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి గవర్నర్ గారిని అర్థిస్తూ ఒక లేఖ రాశారు. ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషి, కౌన్సిల్లో చైర్మన్ గా ఉన్నటువంటి పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వారు రాజ్యాంగ పరమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అన్న సంగతి ఆ రకంగా వ్యవహరించాల్సిన తీరుకు భిన్నంగా నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాలు నడుపుతూ అధికారిక హోదాని దుర్వినియోగం చేస్తా ఉన్న ద్వారా జరగాల్సినటువంటి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపించట్లేదు, దీన్ని రక్షించవలసిందిగా గవర్నర్ గారికి లేఖ రాశారు. ఇదే సుఖేందర్ రెడ్డి గారు గతంలో లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచి వారు పార్టీ మారిన సంగతి కూడా తెలిసింది. అలా పార్టీ మారినందుకే వారి ప్రభుత్వం నుంచి రకరకాలైనటువంటి బెనిఫిట్స్ కూడా చేశారని చాలా విన్నాం. ఈరోజు కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నటువంటి పెద్ద మనిషి, వారి కొడుకు అమిత్ రెడ్డి గారికి ప్రభుత్వం ద్వారా
అలాగే ప్రభుత్వంలో పనిచేస్తున్న మిగతా కాంట్రాక్టుల ద్వారా కూడా వారికి నేరుగా బెనిఫిట్ జరిగేటట్టుగా వారి అధికార హోదాని దుర్వినియోగం చేస్తా ఉన్నారని, ఆ అధికార హోదాతో కొడుకుకి రాష్ట ప్రభుత్వం నుంచి నేరుగా సబ్ కాంట్రాక్ట్ విధానంతో లబ్ది జరిగేటట్టుగా చర్యలు తీసుకుని దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుతో ఇక్కడ విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనిపైన హర్ ఎక్సలెన్సీ తమిళసాయి డాక్టర్ తమిళసాయి సౌందరరాజన్ గారికి రాష్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు లేఖ రాశారు. దయచేసి ఈ లేఖలో ఉన్నటువంటి స్పిరిట్ ని పరిగణలో తీసుకుని ఈ రాష్ట ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా నేను కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ, మీడియా ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యం ప్రజలు విడదీయరాయనటువంటి సంబంధం ఇది. సామాన్యులకి పాలనలో భాగస్వాములు కావటం కోసం భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఓటు హక్కు. ఇటువంటి ఓటు హక్కుని అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం ద్వారా మన హక్కుని కాలరాస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఒత్తిళ్లకు గురి చేస్తూ ఆ ఓటు హక్కుని వేరే రకంగా వాళ్ళ ప్రయోజనాలకు ఉపయోగపడేట్టుగా వాడేటువంటి ప్రక్రియ మొదలైంది. దీని తగు జాగ్రత్తతో ఆలోచన చేసి ఇటువంటి ఒత్తిళ్లకి భయ పెట్టేటువంటి వాతావరణానికి ఎక్కడా కూడా గురి కావద్దని చెప్పి, గురి కావాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది, పోరాటం చేస్తుంది. హుజూర్నగర్ ఎన్నిక ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యానికి చారిత్రాత్మకమైనటువంటి అవసరం అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఈ ప్రజాస్వామ్యానికి అవసరం అని కూడా చెప్తా ఉన్నాను. గతంలో గెలిచిన శాసనసభ్యుల్ని అత్యంత దుర్మార్గంగా టీఆర్ఎస్ పార్టీలో రకరకాల ఒత్తిడితో చేర్పించుకున్న దానికి ఈ రోజు రేపు జరిగేటువంటి హుజూర్నగర్ ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా ప్రజలు టీఆర్ఎస్ చేస్తున్నటువంటి అప్రజాస్వామ్య కార్యకలాపాలకి మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ అమిత్ రెడ్డి గారు వారి నాన్నగారి అధికార హోదాని ఉపయోగించుకుని రాష్ట ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధి పొందటం కూడా ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం, క్విడ్ ప్రోకో కిందకి వస్తుంది. ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి చైర్మన్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు ఆ హోదాకి భంగం కలగకుండా ఆ ఎన్నికకి ఎన్నికలు జరిగిన రోజులు దూరంగా ఉంటే మంచిదని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.